ఇది నీ
अम्बा मंगल दूरी भवतापमु तीरे वेरवु वरयोगुलु कोरे तेरवु भवतापमु तीरे वेरवु वरयोगुलु कोरे तेरवु नगराज మంగళగౌరిని చల్లగా చూడతల్లి మాటి మాటికి మొక్కాలా అమ్మా ఇచ్చిన తల్లి మర్చిపోతుందా ఆ తల్లికి నీ అంత చురుకు లేదే మరి మతి మరిపెక్కు గౌరీ ప్రసాదం తీసుకోమ్మా ముందు పిన్నికి నాన్నకి గొర్రె కషాయం నమ్ముతుంది తిన్నమ్మట తిన్నమ్మ స్వామి ఏమా దుడుకుతాను నేనెంతో సత్యభామాదేవి అంతే కదా కోయిల్ గుచ్చిన కొమ్మ మీద కాకి వాల్తే ఆ కాకి కోయిల్ అవుతుందమ్మా చంపలేసుకో మళ్ళీ ఎప్పుడు ఆ పొల్లు మాట రాకూడదు మీ చెల్లెలు కామి చూడు ఎంత నెమ్మదైందో దాన్ని అంతా లోపల స్వయం పాకం ఆ అమ్మ కొలువు చేస్తున్నందుకు ఆవిడ బుద్ధి లేబ్బాయి రామి పాపిస్తున్నారు చెప్పిన మాట పోన్లేండి మా చెల్లెలు కామే నాకన్నా చాలా మంచిది దానికి నోటో నాలికే లేదు దర్శనం ఇవ్వని చెప్పలే నువ్వా ఎవరు అనుకుని పొమ్మన నిన్ను కాదమ్మా అబ్బా తల పగిలిపోతుందండి మాట్లాడకుండా పడుకుందు అదే తగ్గిపోతుంది అసలే పోతే నాకు సుఖం మీకు సుఖం అమ్మాయి ఇలా ఉన్నానని అమ్మతో చెప్పు పేరెంటానికి వద్దా అనుకున్నాను లేచాను పిలుచుకుపడ్డాను అయ్యో పాపం అమ్మని పిలుచుకురానా పిన్ని ఎవరొచ్చి చేస్తాడే ఉంది నా బాధ నాదే ప్రసాదమా అమ్మ పంపిందా నేనే పట్టుకొచ్చాను అన్న నా పుట్టినరోజు కదూ అమ్మతో కూర్చుని అంబకు పూజ చేసా హారతి ఇచ్చా ఇంకేం అమ్మంత దానమైనావన్నమాట పిన్ని నోతరు ప్రసాదమా పాలు చుక్కే మింగుడు పడిందే అబ్బా వెళ్ళనా నాన్న వెళ్ళొస్తా పిన్ని ఆడపిల్లలు అంతే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే ఇక ఏడాదో రెండేళ్ళో ఈ ఇంటికి కళ గౌరికి పెళ్ళి అవుతుంది కాగానే తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది మా తల్లిని విడిచి ఎలా బ్రతకటం భామ అంత దుద్దగా ఉంటే ఇల్లరికి ఉంచుకుంటే సరే అగ్గది కోటికి విలువైన మాట చెప్పావు భామ అంతే అంతే ఇల్లరికం ఉంచుకుందాము కూతురు అల్లుడు రాజ్యం మేలుకుంటారు ఇక మన ముగ్గురం మనవల్లి మనవరాళ్ళని మూపున ఎత్తుకొని ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం హోం భరించలేనండి కళ బాధేనా మన ధన్వంతర్ని పిలిపించనా యమధర్మరాజుని పిలిపించండి మీరు పోయి విశ్రమించండి భరించలేనండి వెళ్ళరేమండి వెళుతున్నామండి స్వామి అమ్మా నువ్వు పోయి మల్లెపూలు తీసుకురావే జడక అమ్మా చావు బతుకుల్లో ఉంటే జడకంటావేమే పూలు తెచ్చి తలకి వాసన కట్టవే పోవే అబ్బా అమ్మా పాపి వస్తున్నానమ్మా ఇంతసేపు ఎక్కడున్నావే పాపి అక్కడ పొంగుసున్నా ఇది విన్నావన్నమాట
ఎప్పుడో పుట్టబోయే కూతురు బిడ్డకి జీతమో పచ్చమో లేని దాసిగా తమని నియమించారు అయ్యగారు. కలగంటే మనకి పోయిందే ఉందే. కలగ చేసుకోకపోతే ఆ కలయ నిజమైతే ఇటువంటి ఊహలకి ఎప్పటికప్పుడు మందు పడాల్సిందే. ఆ ప్రయత్నం మీదనే ఉన్నాంగా. తెచ్చేవా ఔషధం? ఒక్క చుక్క చాలు ఎన్ని ప్రాణాలన్నా తీస్తుంది. ఇందులో కలుపుదాం. ఎందులోనైనా కలుస్తుంది, రుచి పచ్చి ఉండదు. అది ఎత్తు పిల్లదాని పుట్టినరోజు కదా, లడ్డూలు చేయించి పట్టుకెళ్తా. దగ్గరుండి తినిపిస్తాను. గుటక దిగేసరికి తల్లి కూతురు గుటుక్కుంటారు. అవును. నిక్కచ్చుకోని తమ్ముడే రక్క. అక్కయ్య గారు బావుగారు తోటలో చిందు చిందు పసందు చిందు పసందు. విడిచిపెట్టమయ్యా, ఇప్పుడే చెవు ఊడితే రేపు నీ పెళ్ళినాడు సన్నయ్య అనొద్దు. పెళ్ళ పెళ్ళై రాతే ఉంటే తోటలో ఈ సింధులు సీమాలు ఎందుకు? పోను ఒక్కనాడైనా మీ అక్క చిన్నరాణి గారితో మా పెళ్లి గురించి చెప్పండి. ఏమిటి, నేను చెప్పలా? ఎన్నిసార్లు చెప్పిన అమ్మగారు ఒప్పుకుంది. చెప్పి చెప్పి నా నోరు కాయగాచింది. పెళ్ళైతే దాసి పొడుచులు ఒళ్ళం కదట. అమ్మగారు అలా అనుకోవటం మా ధర్మం. అందుకని తోటలో లొట్లేస్తూ తోటలో తీరికైనప్పుడల్లా తోటలోకి వచ్చి ఓ చిందులు తొక్కుతూ ఉంటే కాళ్ళు అరుగుతుంటాయి. గాని చిన్నరాణి గారికి మనసు మాత్రం కరగదు. పోని అమ్మగారి కాళ్ళ మీద ఒక్కసారి పడితే ఒక్కసారే పళ్ళు రాలుతాయి. అంతే రంగా, అమ్మగారి మనసు ఒట్టి నల్లరాయిరా. అవునవును, ఒట్టి నల్లరాయి.
ఇలా ముప్పుద్దులు తేనెలు అరగదీసి పుచ్చుకోవాలి దేవి గారు. ఇది వరకు పుచ్చుకున్నవన్నీ ఏం గుర్తించాయి? అమ్మమ్మ అన్ని ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు. పార్వతీదేవికి శివుడు ఉపదేశించిన సిద్ధయోగం తప్పకుండా ఫలించి తీరుతుంది. మళ్ళీ ఈనాటికి అమ్మగారు పిల్లవాడిని ఎత్తకపోతే నన్ను ఈ పరగణాలో ఉండనివ్వద్దు. అప్పుడే దయచేయంతురు గాని అగ్రహారం. మంచిది, సెలవు పుచ్చుకోండి. చిత్తం చిత్తం ఒక్క మనవి. మా తమ్ముడు కష్ట సాముద్రికంలో అగండు. ఒక్క పర్యాయం దేవి గారు వారి చాతుర్యాన్ని చిత్తగించాలి. అలాగే రప్పించండి. చిత్తం పెద్దరాణి గారికి పంపడానికి లడ్డూలు ఇక అనవసరం. ఈ ఔషధం గుణమిస్తే మీకు యువరాజు గారు ఉదయిస్తే చూసి ఓర్వలేక అప్పుడే ఆవిడ ఊరేసుకుంటుంది. ఆహా, తప్పకుండా మనకు ఆ ముచ్చటా తీరాల్సిందే. ఆ సాముద్రికుడు మన ఎదుట నిజం పలకడానికి చంపుతాడేమో. మనం మాత్రం నిజం చేద్దామా? ఎవరిదో అందాము, గెరవకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఏది ఆ చెయ్యి తిండి కాటుకు రాసి ముద్ర తీస్తాను. ఈ జాతకురాలు అంతస్తుకు మించిన అదృష్టవంతురాలు. భర్త ఉత్తముడయి ఉంటాడు. సంతాన యోగం ఇప్పటికి లేదు. ముందు ముందు ఈ జన్మకి లేదు. నిదానంగా చూడవయ్యా. చిత్తం చిత్తం, త్రికరణ శుద్ధిగా మనవి చేస్తున్నాను. ఈ జాతకురాలు గొడ్రాలు ఇందుకు తిరుగులేదు. ఆగు, ఈ మాట అబద్ధం. ఈ శాస్త్రం బోటకు. నువ్వు విద్వాసుడు కావు, వీధి బాగుతుంది. చాలా చుట్టుకొని అవాకులు చవాకులు పేరడానికి వచ్చావా? బయట గెండించవే పాపి. ఆగో అమ్మా, నన్ను అవమానించండి కానీ నా విద్యను అవమానించకండి. ఇదే శపథం. నా మాట అబద్ధం అయితే ఈ తల తీసి కోట గుమ్మానికి కట్టించవచ్చు. నేను దేశం విడిచిపోను, ఇక్కడే ఉంటాను. వాడి మాట్లాడమ్మా, అన్ని అబద్ధమ్మా. శాస్త్రం అబద్ధం కాదే, మాకు సంతాన యోగం లేదే. పాపి, ఆ లడ్డూలు చేయించి వాళ్ళకి పంపు. ఇద్దరు తినారు, ఒక్కసారి గుట్టుకున్నారు. అప్పుడు గాని ఈ మాట చల్లారు. ఓ చిత్తమ్మ, మళ్ళీ మాట్లాడతా మరొకటి. అవి నువ్వు తినకూడదు. ఏ విషయం కలిపారా? అవి నీ మచ్చమాయా, అవి అమ్మాయి గారి కోసం. అమ్మాయి గారి కోసం? అమ్మాయి గారి మీద అంత ప్రేమ ఎవరికమ్మా? చిన్నమ్మగారి. చిన్నమ్మగారికే? ఓహో ఓహో, పెద్దమ్మ గారికి పిల్లలు కలగలేదని చిన్నమ్మ గారిని తెచ్చుకుంటే ఆఖరికి పెద్దమ్మ గారికే బిడ్డ కలిగాయి. ఎవరికి కలిగితేనే తంటాలు. మా అమ్మగారికి గౌరవం అంటే ప్రాణం. అక్కగారి మీద లేని ప్రేమ అమ్మాయి గారి మీద ఎందుకు పుట్టుకొచ్చిందో మరి? అమ్మాయి గారు పుట్టినరోజు. ఓహో అలాగా, అయితే ఇందులో ఏదో ఉండుంటుంది. ఆడవారి చేష్టలు అర్థం చేసుకోవడం నీ తరమాత అంటాలు. తరంగాకే తన్నుకుంటున్నానే పిల్ల. అది సరే, మన పిల్లలకి పుట్టినరోజు ఏం చేద్దాం? వే వే, ఆకాశానికి నిచ్చెల్లి. అంత ఎత్తిగిరావా పిల్ల? నువ్వు ఎంత ఎత్తిగిరినా సరే నిన్ను ఎగిరిని అందుకుంటాను. నిలబడు నిలబడు, ఇక కామె. ఏమిటిది, చిన్నరాణి గారు పంపించారమ్మా. ఎందుకు? ఈవేళ మీ పుట్టినరోజు పండుగ కదా. అవన్నీ నేను ఒక్కతనే తినగలనా? అమ్మగారే తింటారులే అమ్మా. చిన్నరాణి గారు మరీ మరీ చెప్పారు, తమరొక్క ముక్క రుచి చూస్తే వారు తరిస్తామన్నారు. సరే అలా ఉంచు. పోనీలే తినమ్మా, మన పిన్నేగా. ముందు నాన్నగారు కియాలి. నాన్నగారికి ఉన్నాయమ్మా, చిన్నమ్మగారు పెట్టారు. అయితేనే మా నాన్న గోరుముద్దలు నేను పెట్టాలి. పోనీలేవే, వాళ్ళ నాన్నగారితో కలిసి తింటుంది. మీరు ఇదిగో నాన్న. నాన్న ఎందుకు వచ్చానో చెప్పుకో. నాన్నను చూడటానికి. ఏం తెచ్చానో చెప్పుకో.
మా తల్లి చేతుల్లో పడితే కారమైనా తీయనే. అబ్బా చెప్పు నాన్న, పండా భక్ష్యమా? ఏదైనా భక్షిస్తానమ్మా. ఇదిగో పిన్ని చేయించింది నా కోసంట. ఏది నోతరా? మరేం పర్వాలేదు, నీరసం వద్దంటే విన్నారు గారు, మిమ్మల్ని చూడకుండా ఉండలేక. ఇంకా నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడ నేనున్నాను, నాన్నగారు ఉన్నారు, నువ్వు పోయి చక్కగా లడ్డూ తినమ్మా. లేదమ్మా, జ్యోతల్ని ఎలుగుతూ అంటే అలాగా. నెమ్మదమ్మా. మరేం లేదు, ఎందుకో ఉన్నట్టుండి తల తిరిగింది. వైద్యుల్ని పిలిపించనా అమ్మా? ఈ మాత్రానికి ఇహ నువ్వు పోయి పడుకో, కొద్దిగా కాళ్ళు పడతానమ్మా. అబ్బా ఒత్తి. కబులు అమ్మాయి భయపడది. అమ్మా ఆ లడ్డూలు తిన్నావా? నాకు అక్కర్లేదమ్మా, అవి తింటే నీకు అజీర్ణం చేసిందిగా. పోనీలేమ్మా, దాచేయిస్తాను. వద్దు అవతల పారే. తప్పమ్మా, పిన్ని కోపం రాదు. రామే అమ్మా, ఆ లడ్డూలు తీసుకుపోదా. పడుకో తల్లి. చెప్పినట్లు వింటానని ప్రమాణం చెయ్యి, ఆ తల్లి ఎదుట ప్రమాణం చెయ్యి. అదేమిటమ్మా అలా అంటారు? ఎనడనా మీ మాటకెదురు చెప్పానా? చేస్తావా లేదా? అమ్మ మాట తప్పని తల్లి, తప్పితే నా శిరస్సు రాలిపోవాలి. ముందు అవి తీసుకెళ్ళి అవతల పారే. ఎవరన్నా తింటే ప్రమాదం, పోయి తీసి పాతిపెట్టు. విషం కలిపిందా? దైవానికి తెలియాలి.
తిన్నప్పటి నుంచి తల తిరుగుతుంది, కాళ్ళు నిలబడం లేదు. రామి ఆగు, అంబ మీద ప్రమాణం చేశావు. ప్రాణం పోతుంటే ప్రమాణం అంటారేటమ్మా? నా ప్రాణం పోతేనే అయ్యగారి ప్రతిష్ట పోతుంది, అది ఆలోచించావా? నేను లేకపోతేనే బిడ్డను చూచేందుకు నువ్వున్నావు. అయ్యగారిని మరిపించేందుకు చెల్లెలుంది. నువ్వు అమ్మాయిని ఇలా పంపించ. అమ్మా, అజ్ఞాని నేను బ్రతికుండను. ఆమె కంటకమని తెలుసుకోలేకపోయాను. తల్లి, మహారాజుకి చిన్నరాణికి ఏ వాదు రాకుండా కాపాడు నన్ను. నీ పాద సన్నిధికి చేర్చుకో తల్లి. అబ్బా అమ్మా, 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 గౌరీ, గౌరీ, అదిగో తల్లి, గౌరీదేవి. కష్టం వచ్చిన, సుఖం వచ్చిన అన్నిటికీ ఆ తల్లే దిక్కు. ముప్పొత్తుల పూజ చేసుకోవాలి. చేస్తావు కదా అమ్మా? మా నువ్వు ఇక నుంచి నువ్వు చెయ్యాలట అమ్మకు పూజ. ఆవిడ సెలవైందమ్మా, చేస్తావు కదా? చేస్తానమ్మా. సరేనా అమ్మా. అమ్మా, 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 అమ్మ మాట్లాడుకుంటే పడిపోయింది నాన్న. చాలు అంటే వింటుందా? ఆమె పట్టే ఆమెది చెల్లి గౌరీ. అమ్మా, అమ్మగారు, దేవి ఔషధం తీసుకో. అంబ సన్నిధిలో ఔషధం ఎందుకు? అమృతమూర్తి మంగళ గౌరీ. చిట్టి తల్లి భారం లేదు, ఆమె నీకేం భయం లేదు. లేదు అమ్మ, నీ ఐదో తను ఎల్లకాలం చల్లగా తల్లి తప్పు. అమ్మ అంబ దగ్గరికి వెళ్ళింది, అక్కడ పూజ చేస్తూ ఉంది. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నాన్న? నువ్వు ఇక్కడ పూజ చేయాలమ్మా.
అమ్మ నేర్పినట్టుగా చేయాలి. నాన్న అమ్మ మళ్ళీ రానే రాదా? అంబా మా అమ్మను విడిచి ఉండలేనమ్మా. అది అంబకు తెలుసునమ్మా. అమ్మా నువ్వు ఎప్పుడు నవ్వుతూ అమ్మను కొలుసుకోవాలి. అలాగైతే ఆ తల్లి మెచ్చుకుంటుంది, నీవు కోరిన వరం ఇస్తుంది. లే అమ్మాలే, వెళ్ళి పూలు తీసుకురా, చక్కగా మాలలు కట్టి అంబ మెళ్ళు వేద్దువు గాని. లే అమ్మాలు, వెళ్ళిరా అమ్మా. అమ్మా జగజ్జనని, మా బిడ్డను తల్లి లేని దాన్ని చేశావా? తీగలేని పువ్వు ఎలా నిలుస్తుందమ్మా? ఇక నీదే భారం తల్లి. ఒక్క పిట్ట రాలింది, మరోటి మిగిలింది. మరో చుక్కతో దాన్ని కూడా తమ్మోయ్, వెంట వెంటనే మరో బొంది లేచిపోతే గుట్టు దక్కదు. కమ్ముకొచ్చేందుకునే ఉన్నాగా పాపి. ఆ గౌరీ నాకు పీడకలే, వెంటనే హతమార్చవే. ఇప్పటి మటుకు నా వల్ల కాదు. ఎదురు తిరుగుతున్నావా? ఎందుకన్నా మంచిదని ముందు జాగ్రత్త మీద ఉండమంటున్నాను. ఒక భార్య పోయినా ఇంకో భార్య ఉంది అయ్యగారికి. ఆ ఒక్క బిడ్డ పోతే వారు ఊరుకుంటారా? అది బ్రతుకుంటే నే భరించలేనే. అంతకసైతే చంపితే ఏముంది, ఏ వెర్రివాడికో ఇచ్చి కట్టండి. మీ గడ్డేమిటి? వెంటనేనా? వెంటనే అయితే తంట, వయసు వచ్చేదాకా ఓపి పట్టండి. అప్పుడు తప్పుకుంటుందా? అప్పటి తప్పుడు వేద్దాం. అందాక బ్రతుకుందామని పాపి చిరాయి ఉన్నారు కదమ్మా. చెప్పిన మాట వినకపోయినా మంచి ఉపాయమే చెప్పావు. అంతే అంతే, కొన్నేళ్ల పాటు దాన్ని రాసి రంపని పెట్టు. తర్వాత ఓ వెర్రివాడికిచ్చి అలో లక్షణ అనిపించచ్చు. నలకలున్నాయా? అర్థం అంటే కోట, నలకలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? మన బుద్ధుల్లాగే అవి పుట్టుకొచ్చాయి. లేకపోతే అన్నానికే బాధ, అయ్య లేకపోతే అప్పు బాధ, హాలి లేని బాధ. అయ్యో అబ్బా, హాలి లేని బాధ అంతంత కాదయ్యా, ఆలిలేని బాధ అంతంత కాదయ్యా. నన్ను కన్న తండ్రి
నందికేశ నందికేశ తంటాలు ఓ అమ్మా చిన్న మనవి ఏమిటది గోరంత విషంగా అనిపించారంటే కామె కామె అదేనమ్మా దానికి నాకు సరిపడిట్టే ఇద్దరం ఒకసారి గుట్టుకుమంటాం అంతే వెర్రివాడ అదా నీ బాధ అదేనమ్మా మా సేవకులకి ఏ లోపం రాని ఆయన అదృష్టవంతురాలు ఐదవ తను చల్లగా ఉండగానే వెళ్ళిపోయింది ఆ భాగ్యం అందరికీ అబ్బుతుందా అన్ని తెలిసిన తీరును మీరే ఇలా ఉంటే పాపం బిడ్డ తలడెళ్ళిపోదు గౌరికి తల్లైనా తండ్రి అయినా ఇక మీరే కదా గౌరేది తోటలు ఆడుకుంటుంది అబ్బో శుభం ఎరగని బిడ్డ అప్పుడు కేవమంది అంతలో మర్చిపోయింది నేను మరిపిస్తున్నా ఆ బ్రతుకు మట్టుకేముంది అది బాగుండటమేగా కావాల్సింది ప్రభు భామ నాకు ఈ దుఃఖంతో మతి తప్పింది ఇక గౌరికి ప్రజలకు నీవే తల్లివి ఏమ్మా ఆ పటం తీసి అవతల పారే అదేం పాపం చేసిందమ్మా అలా పడుండనేయండి నోరు మూసుకు చెప్పినట్టు చేస్తావా నరికించమన్నావా అమ్మా మీ ఎదుట బొంకు బొంకాను క్షమించండి అమ్మా కామె కామె మా అమ్మ ఏదే ఎక్కడ గుట్టిందే ఆశపడవా అంతా నాటకమేనంటే ఆడకపోతే ఈ అమ్మ చేతులు బతకడమే అమ్మగారి పటం తీసేయమందక్క అంత పాపాన్ని పొడగట్టింది అవునులే ప్రాణాలు తీసి మహమ్మారికి ఇది ఒక లెక్క కొలువు చాలు గాని కోట విడిచిపోదాం పద పోతే బిడ్డేం కాను అంబే ఆదుకుంటుంది గాల్లో దీపం పెట్టి అమ్మా నీ మహిమ అంటా అన్నమాట మంచో చెడ్డో బిడ్డ తనింటికి తాను వెళ్లేదాకా మనం ఇక్కడే అవును చిన్నదానమైనా నీకున్న బుద్ధి నాకు లేకపోయింది ప్రాణం పోయినా గౌరిని విడిచిపెట్టి పోను అమ్మా క్షమించండి అమ్మా అయ్యో దెబ్బతగిలిందమ్మా లేదులే పూజకి పూలు కోసుకుందామని వచ్చారా రంగడు నేను కోసి తీసుకొస్తానమ్మా మీరు ఆ నీడను కూర్చోండి ఏమ్మా ఏం పొడు పుట్టానే నీ నాన్న నీకు పట్టం కడదాం అనుకుంటుంటే నువ్వు మట్లో పొరలాడుతున్నావు మాకు అప్రదర్శిస్తావుంటే గట పని చేయకుండా ఉంటావా చూడు కాళ్ళు వరకు రంగా అడ్డం పెడదాం అనుకున్నానురా కాళ్ళాళ్ళే చేతులాళ్ళే అడ్డం పెడితే నీకు రెండు వడ్డించేదే అలాగే కనబడుతుంది పాపం ఇదేం పుట్టగరా రాణి గారిది రాక్షస పుట్టక అమ్మాయి గారిది దేవతా పుట్టక అవును పాపం అడ్డం పెడదాం అమ్మ వద్దా ఏమిటి వేషం లేచి కొత్త తీరు కట్టుకో మా దేశం నుంచి మాసింది ఇలా ఏ అబ్రాసలు ఎదుటి పడితే ఆవిడ ఏమనుకుంటుంది సౌత్ కూతుర్ని తిన్నగా చూడటం లేదనుకోదు లే ఇంకా పూజ కాలేదు పిన్ని
ఈ పూజలన్నీ ఎవరు ప్రాణం తీయడానికే లేస్తావా లేదా? ఆ బొమ్మ మాత్రం పారిస్తే పీడ వేగడం అవుతుంది. పిన్ని పిన్ని అపచారం వద్దు పిన్ని, తీయకు తీయకు తీయకు. లే పిన్ని లే. పడ్డావా భామా? పెద్ద పాట కాదులేండి, బిడ్డను చూద్దామని మనసు పుట్టింది. ఎన్నడూ అది ఇటు రాదాయను పోని అని నేనే వెళ్ళాను. ఏదో అపేక్ష కొద్ది కావలించుకోబోతే కారు జారింది. ఈ సింగారం అంతా నీదేనా భామా? బిడ్డకు పెళ్లికాలు వచ్చింది. వచ్చింది పెళ్లివారేగా. తమ పిన్నత్తగారు ఎందుకు వచ్చారో ప్రభువులు ఇంకా గ్రహించినట్టుంది. వాళ్ళ అబ్బాయి రామకుమారుడికి గౌరవం చేసుకుందామని ఎంతో ముచ్చట పడుతోంది. ఆ వెర్రి వాడిక వాడికేం వెర్రండి, కొంచెం అమ్మాయికుడు అంతే. చిన్నతనంలో మీరు అలాగే ఉండేవారిని ప్రతీతి. అలాగే పోని తెలుసో తెలియకో నీవు భంగపడ్డావు. నా వంటి వరి వాడే నా బిడ్డకి రావాలా? అయ్యో రామా, మళ్ళీ అదే మాట. వాడు నిక్షేపం లాంటి పిల్లవాడండి. నాకు తెలుసునండి, మళ్ళీ ఆ మాట ఎత్తవద్దండి. ఇక నువ్వు వెళ్ళమ్మా. సరేలండి, ఇంట నా పరువు పలుకుబడి ఎంతో అర్థమైంది. నోరెత్తలేండి, దాసులో ఒక దాసుగా పడుటలేండి. అబ్బా, ముక్కు మీద ఉంటుంది నీ కోపం. నీ పింతల్లి మీద అంత అపేక్ష అయితే అర్ధరాజ్యం ఇచ్చుకో, కానీ వాడికా నా బిడ్డను కట్టబెట్టడం లేదులేండి. అపరాధం ఇదిగో చెప్పలేసుకుంటున్నా. అదేమిటి భామా, నువ్వు అమాయకురాలవు. అమాయకురాలని అవివేకిని, ఆవేశంలో ఏదో అనేసా. ఇప్పుడు పరితాపడుతున్నా. మా పిల్లతల్లి కొడుకైతే మటుకు ఆ వెర్రివాడికి నా బంగారు తల్లిని కట్టి పెడతానా? నా గౌరీ సుఖం నాది కదా. అవును, నీ వాత్సల్యం నాకు తెలియదా భామా? నీవు ఉత్తమ ఇల్లాలి. అయితే నన్ను మన్నించినట్లేనా? ఇంకా అనుమానమా? ఏదో వింత రుచి వచ్చిందే. ఏం అమృతం కలిపావు భామా? ఓహో, నీ చిరునవ్వు పాలల్లో చిందిందా? Oh,
చూడాలమ్మా కను పండుగా చూసి తరించాలమ్మా అమ్మా చూడాలమ్మా కను పండుగా చూసి తరించాలమ్మా ఒప్పుకోలేదట అందుకని
అమ్మకు ఉగ్రం వచ్చి పిన్ని మీదుగా పలికింది రామి. అమ్మ మీద ఉట్టేసుకున్నాను, అమ్మ శాంతించింది. అయ్య వేరు తల్లి, ఎంత మైకురాలవమ్మా. ఏమిటమ్మా కమ్మ, ఎక్కడి నుంచమ్మా? మా పిన్నమ్మ గారి నగరం నుంచి. ఆ శుభం విన్నామే కావి. అదే అమ్మా, వరకే వారు చల్లగానే ఉన్నారు, కానీ పుత్ర శోకం వచ్చిందే. అంటే ఆ వెర్రివాడు నోరు మొయ్ చెప్పు. అమ్మాయి గారికి పెళ్లి గంట తప్పింది, ఆ వెలివాడు పోయినట్ట. నిజంగానే? అయితే బిడ్డ బతికిపోయిందమ్మా. ఈ అమ్మ బతకనిస్తేగా ఏ ఎత్తులేస్తుందో, ఏ వెలివాడి కోసం ఎత్తుతుందో. మరే రాణిగారు తోటలోకి వచ్చి తంటాలతో ఏదో చెప్తోంది అక్క. సరే పద. దేశాలన్నా తిరుగు, ఎన్ని కష్టాలన్నా పడు, ఎందుకు పనికిరాని వెర్రివాణ్ణి ఎదిగి పట్టు. పట్టుకుంటాను, పట్టుకోగానే కట్టేస్తాను. కట్టేసి తమ పాదాల ముందుకు నెట్టుకొస్తానమ్మా. అంతే కదమ్మా, అమ్మాయి గారి పెళ్లి కాగానే నీ పెళ్లి. అది తమ చేతిలో పని కదమ్మా. అది సరేనమ్మా, అమ్మాయి గారికి ఇటువంటి కోరిక ఎందుకు కలిగిందో అది మనకు అనవసరం. అవును, మనకు అనవసరం. తల్లి కల్లో కనపడి చెప్పిందట, ఈవిడ పట్టుపట్టి కూర్చుంది. ఆ తల్లి కల్లో కనబడి చెప్తే అందులో ఏదో మేలు ఉండుంటుంది. అది సరేగానమ్మా, ఈ మాత్రం వెర్రివాడు మన దేశంలో లేడా? దీనికి దేశాలన్నీ తిరగడం ఎందుకు? అవునులే, ఇక్కడ వాడైతే గుప్పమంటుంది. అంటాలు ఏమిటా వాగుడు? అబ్బే ఏమి లేదమ్మా, మనసులో ఊహ పైకి తన్నింది అంతే. అయినా అమ్మాయి గారి మీద తమ కోపం ఎందుకుంటుంది? ఎందుకుంటుంది? ఈ మనువు ఆమె మంచి కోసమే కాదా మరి? నేను సిద్ధం, వెళ్లే ముందు కామితో చెప్పి వెళ్ళమ్మా. మరి కూడదు. అయితే తంటా కదమ్మా, తిరిగి వచ్చాక నేను నమ్మను అంటే? నీకు ఆ భయం అక్కర్లేదు, మేము చెప్పినట్టు చేస్తే బ్రతికి నన్నాళ్ళు సుఖపడతావు. చెప్తామమ్మా చెప్తాం, నాకు నా పెళ్ళే ముఖ్యం. చూడండి ఎటువంటి వెర్రివాణ్ణి తెస్తాను. వెళ్ళిరా, దారిని వాడుకో. ఎందుకమ్మా? అక్కర్లేదు, అవి మీ వద్దనే ఉంచండి. కామిని కట్టుకునేటప్పుడు కట్నం కింద ఇద్దరు కానీ, దారి బత్తని కురొకలు ఎందుకు? భగవంతు చిన్న బుద్ధి ఉందిగా, అది వాడుకుంటాను. సరే మంచిదమ్మా. నువ్వా పూల బంత కొట్టింది? కొట్టినా ముట్టినా నేనే కదా. కట్టుకోక ముందే పట్టుకు చిక్కినప్పుడే భర్తం. సరే గాని అమ్మగారు ఏమన్నారు? నువ్వు విన్నావుగా? లేదే. అదే తంటలేదు నా దగ్గర దాపరికి మా తంటాలు. దాపరలేదు కాపరలేదు. అమ్మగారు నన్ను ఊరు విడిచి వెళ్ళిపోన్నారు, వెళ్ళిపోతున్నా. నన్ను నిడిచిపోతావా తంటలు? అమ్మగారు ఆజ్ఞ, వీళ్ళు రావాలి. అమ్మగారు ఆజ్ఞ, అదేదా నేను కనుక్కొస్తా. నువ్వు వచ్చేసరికి మనం ఉండవుగా. ఒరే రంగ, ఓ రహస్యం దగ్గర దగ్గరగా చెప్తాను. రావయ్యో ఏమయ్యో, రావయ్యో ఓ పెళ్లి కొడక, రవ్వంటి ఓ పెళ్లి కొడక. రావయ్యో ఏమయ్యో, రావయ్యో ఓ పెళ్లి కొడక, రవ్వంటి ఓ పెళ్లి కొడక. ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు, ఏదయ్యో నీ ఊరు పేరు. ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు, ఏదయ్యో నీ ఊరు పేరు. ఎక్కడెక్కడని వెతకమంటావు, ఎక్కడెక్కడని వెతకమంటావు, ఎక్కడ దాక్కున్నావు రయ్యో ఎవయో. రావయ్యో ఏమయ్యో, రావయ్యో ఓ పెళ్లి కొడక, రవ్వంటి ఓ పెళ్లి కొడక. ఆకాశానికి మూడేసి వడేసి మనగాణ్ణయ్యో ఎవయో.
మోకాలికి ఆకాశానికి ముడేసి వడేసి మొనగాన్నయ్యో కొమ్మెక్కి కూర్చున్న కొంటి పెళ్లి కొడక కొమ్మెక్కి కూర్చున్న కొంటి పెళ్లి కొడక ఎక్కడ దాక్కున్నావురయ్యో ఏమయ్యో రావయ్యో ఏమయ్యో రావయ్యో ఓ పెళ్లి కొడక రవ్వంటి ఓ పెళ్లి కొడక రావయ్యో బలే మంచి వాడవులే పంచదార చిలకవులే రావయ్యో బంగారు తండ్రి చందమామలాటి దాన్ని చక్కని చిన్నదాన్ని చక్కని చిన్నదాన్ని చందమామలాటి దాన్ని చక్కని చిన్నదాన్ని చక్కని చిన్నదాన్ని కన్నధార పోషిస్తా కళ్ళ కద్దుకోవయ్యో కన్న తల్లిని కళ్ళ కద్దుకోవయ్యో ఏమయ్యో ఏమయ్యో రావయ్యో రావయ్యో ఓ పెళ్లి కొడక రవ్వంటి ఓ పెళ్లి కొడక రెండు కాళ్ళ మేక పట్టండిరా నడి ఏంటిది అమ్మోరు అమ్మోరా ఓ బాగుంది ఎంచక్కా కూర్చుంది ఆడుకున్నావా ఓ అదేంటి అమ్మోరికి అరగద్దు అయ్యారా ఎవరిని నిన్నే నన్నే ఏదో ఆట అన్నారు కదటయ్యా ఆట కాదు ఆట ఒగ్గో తలగ్గో
కొంచెం మెల్లగా నడవయ్యా, కాలు వెనికింది. వెనుక వణుక వాళ్ళు పారిపోయారుగా పద. ఏం పారిపోరు ఏమిటో, వాళ్ళ ప్రాణాలతో విడిచిపెట్టావు. వెనకాల తరువుకు వస్తే నేనున్నానుగా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అది నాకు తెలిస్తే కదటయ్యా నీకు చెప్పడానికి. సరే, ఏ పని మీద వచ్చావు అదైనా తెలుసా? అదొక అందుకు లేవయ్యా బాబు. మా మందిరానికి వెళ్దాం పద. తీరుబడిగా నీ కథ అంతా అక్కడ చెప్తుంది. రా నాయన రా. మహారాజు గారి దయచేయలేదు కదా? లేదు రాజా. తమరు యువరాజులా? దేవుడు యువరాజా? నటరాజు మా కులదైవం. అది సరే, ఘటవైద్యం ఓంకారం దాని మీద ఒడుపుగా పలుకుతుంది. రోజు తమకి ఇదే పనా? మహారాజు కడుపున పుట్టిన వాళ్లకు మరో పని ఉంటుందా? ఎండకన్నెరకుండా పెరగమంటారు మా నాన్నగారు. కానీ వారికి తెలియకుండా అప్పుడప్పుడు మనం వేటకు వెళ్తూ ఉంటాం. తప్పు కాదు. కాచేందుకు దైవం లేడు. బాబు బాబు, నీకు మా అమ్మాయి గారు కొనంత భక్తుంది. అమ్మాయి గారు వారెవరు? బాబు బాబు, అలా కలర్ పెంచుస్తారే, కృష్ణ కలదు. ఈ అమ్మాయి ఎవరు? మా మహారాజా కూతురు గౌరీదేవి. పెళ్ళయిందా? ఇంతవరకు కాలేదు. అయితే లాక్కుంటా. అంత తేలిక కాదు యువరాజా. ఆమె తన చవతల్లి చేతిలో చిక్కుంది. తండ్రి లేడు? ఉన్నాడు. ఆయన కూడా ఆమె చేతిలో పీలుబొమ్మే. అయినా వాళ్ళకు నాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? మీరు వెరువారు కాదుగా. కనుక కాకపోతే లాభం లేదుగా. పిన్నమ్మకి పిల్ల మీద పగ అందుకని వెర్రివాడికిచ్చి చేస్తుందట. మరి ఆ పిల్ల ఒప్పుకుంటుందా? ఒట్టేయించుకుందిగా అమ్మా. మాట తప్పితే ఏమయ్యా? అమ్మో, మా గౌరీదేవి మాట తప్పడమే లోకాలు తలకిందరు కావు. అంబవరాన్ని పుట్టిందయ్యా. ఇప్పుడు అంబ ఏం చేస్తుందయ్యా? నన్ను పంపించిందయ్యా నిన్ను వెతుక్కురమ్మని. నమస్కారం. యువరాజా, అమ్మగారు నాన్నగారు దయచేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఎలా నేను దాగోలా? తప్పకుండా అమ్మ. ఇక అమల హృదయ చలిపిడుగు వంటి దావాల సవతి తల్లి మగని తన చేతి కీలుబొమ్మ మగను నర్చుకొని దురల్తము తలపెట్టే గొడ్డురాలు వెదకి తెప్పించే కసిదీర వెర్రివాణి తన యసుకుమార గళమున తాళిగట్ట ఆడు పులి కోర చిక్కిన లేడి కూన చల్దమై విలపించున సన్ను తాంగి అయ్యో బాబు, ఆ భాగ్యురాలు ఎవరు నాయన? గౌరీ అని ఒక మహారాజ కుమార్తె అమ్మ. అదేం గ్రంథం నాయన? గౌరీ పురాణం నాన్నగారు. ఎవరికి ఏమైంది నాయన? ఇంకేమవుతుంది? ఆత్మహత్యకు తలపడింది. శివ శివ, ఆ బాలల గతి ఇంతేనా నటరాజా? ఆ బాలను రక్షించేందుకు ఒక్క వీరుడు కరువైనాడా? అమ్మా, అది కథమ్మా. కథైనా అంతే, నిజమైనా అంతే. అమ్మా, ఆనాడు మనం ఉంటే ఆ పిల్ల నాకు కోడలయ్యేది, నా తండ్రి వెళ్ళి రక్షించేవాడు. మరి నాన్నగారు నన్ను వెళ్ళనిచ్చేవారా? తప్పకుండా. ఆర్తరక్షణ మన ధర్మం. అందుకు తల్లిదండ్రుల అనుజ్ఞ కావాలా? నీవే ముందుకు దూకు ఉండేవాడివేమో. నీ వంటి వీరుణ్ణి కన్నందుకు మేము తరించేవాళ్ళం.
నాయనా రొద్దు పోయింది, ఇక విశ్రమించు. అలాగేనమ్మా. దేవాంతుడు అయ్యా, ఇంచుమించు అంతే. చెప్తే మా వాళ్ళు కదలనివ్వరు, అందుకని చెప్పి చెప్పకుండా ఒప్పించేశాను. పద ఎక్కడికి? మా దేశానికే, మా గౌరీని రక్షించడానికే. విన్నావుగా, మీ గౌరీ నా ఇల్లాలైతే మా తల్లిదండ్రులు తెలుస్తారు. పద. కావి కాళ్ళు కాదే తలే, తల మెడలు నడు పడిపోతున్నాయే. అమ్మా ఉన్నదిద్దరం మూడు నొప్పులే తల, ఏదో నొప్పి ఆపకుండమ్మా. అబ్బా నడు నిలవటం లేదే. అయ్యగారిని పిలవనమ్మా. ఏమన్నావు? మహారాజు గారి చేత నాకు కాళ్ళు పట్టిస్తావా? కాళ్ళు కాదమ్మా తల. ప్రాణం పోతుంటే ప్రసాదం పట్టుకొచ్చావు, నన్ను చూస్తే నీకంత ఎగతాళిగా ఉందయ్యా. క్షమించు పిన్ని, నువ్వు మా అమ్మ ఇంటి దానం. చిలక పలుకులు శ్రీరంగ నీతులు. దేవుడు వరం వచ్చినా పూజారి వరం ఉంది, పెళ్ళిదానికి ఇష్టమే. మహారాణి తల్లిగారు మాత్రం ఒప్పదు. కారణం? నా కర్మ అయ్యా, అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుకు నోట్లు సెనుంది అన్నట్టు ఉంది నా బ్రతు. ఆవిడ అడిగితే మహారాణి గారు మాత్రం ఒప్పుకోకుండా ఉంటారా? పెళ్ళిదాని నోట్లో నాలుగు లేదయ్యా. ఒరే రంగ, పంటలు ఇవ్వాలన్నా రాకపోతే ఇక ఊరుకో, కొంపకి చిచ్చు పెట్టేస్తాను. ఎవరిదా గుంతు? మరి నోట్లో నాలుగు లేదంటే ఉందయ్యా, నరం లేదు దానికి నరం. ఓహో, మీరు ఎదుట పడితే నంతం చేయగలదా? లోపల పడండి, లోపల పడండి. ఓ ఇవా పిల్ల, చల్లగా ఉన్నావా? ఉన్నా, కొంచెం ఊరమంట. పెళ్ళిన పని ఏమిటి, ఏమైంది పనా? నీకు తెలియని పని ఉంది? వేషాలు పోతున్నావే, దారి కట్టాలి. లోపల కుడుంది. అదే అదే పులి దుప్పటి కప్పింది. పులి? పులికి చలి ఎక్కువ, చలి. అదిగో ఉణుకు ఉణుకు. నిన్ను చూసా నన్ను చూసా వదలు కొడతాను. మన భాష దానికి అర్థం కదా? అర్థమయ్యేట్టు గట్టిగా చెప్తాగా. ఆ అమ్మాయి బాగా బెదిరింది. ఈ అమ్మాయి బెదిరితే కాదయ్యా, అమ్మగారు బెదిరాలి. అమ్మగారు చూస్తావుగా. అమ్మా నాకు పై ప్రాణాలు పైన పోయాయి, వాడు మనిషి కాదు మృగం. ఈ బొమ్మ ఎవరమ్మా? బొమ్మ కాదు, మహారాణి వారు. మహారాణి వారు? ఓ వారు నవ్వారు. శివారులో సింహాలక్ష్మి, వాకిట్లో బ్రహ్మజముడు, బ్రహ్మదేవుడికి చెముడు. కాళ్ళ గజ్జి కంకాళమ్మ, వేగుల చుక్క వెంకాయమ్మ, కాళ్ళుగా వివిరోళ్ళు రోళ్ళమ్మ, ఓరన్నా కాళ్ళుగా వివిరోళ్ళు రోరన్నా, తదికినట కాళ్ళుగా వివిరోళ్ళు రోరన్నా. ఎప్పుడు
పనుండు. మరేం పర్వాలేదమ్మా, మరో రెండు గడిగల దాకా మెలకూరదు. దారి పొడుగుతా ఇంతే, ఇలాగే వేపించుతున్నాడు. ఎక్కడ పట్టావు మృగాన్ని? చీమల దూరం తిట్టడు, కాకుల దూరం కారడులో పట్టాను. నచ్చడు కదమ్మా. సరి అని వాడిని తెచ్చావుతంటారు, మేలుకు మేలు చేస్తాం. లాక్కుపో, కట్టి పడేసి కాపుండు. మహారాజు గారు వచ్చి చూస్తారు, మంచి దుస్తులు కప్పు. చెప్తాం. క్షమించండి యువరాజా, అక్కడ పరిస్థితులు బట్టి చేయి చేసుకో తప్పింది కాదు. నువ్వు చేయి చేసుకోబట్టే మీ అమ్మాయి గారికి అదృష్టం పట్టింది. అయితే మన చూడటానికి మహారాజు గారు ఒక్కరే దయచేస్తారన్నమాట. అంటే మరేం లేదు, అమ్మాయి గారు కూడా వస్తారేమోనని. తొందరపడతారే, ఎవరు వచ్చే వాళ్ళకి వారు వస్తూ ఉంటారు. నేను వెళ్ళి దుస్తులు తెస్తాను. అయితే మామగారి దగ్గర కూడా విరివాళ్ళు నటించాలా? అక్కర్లేదు, ఆయన చాలా మంచివాడు, ధర్మరాజు లాంటి వాడు. మహారాణి గారు మోసంలో పడి మతిలేని వాడుగా బ్రతుకుతున్నాడు. ఆయన మిమ్మల్ని చూసి సంతోషించనివ్వండి, బిడ్డంటే మహాప్రాణం. నేను వెళ్ళొస్తాను. ఎవరన్నా వస్తారో కనిపెట్టుండు, ఈ రంగు నేను తెలుస్తాను. వాడిని ఎందుకు తీసుకొచ్చావు? చంద్రాని గారు తీసుకురమ్మన్నారు. ఎందుకు? నేను ఇచ్చి గడ్డానికి. బుద్ధి తక్కువ మనిషి కన్నా గడ్డి తినే జంతున్నాయి. ఇదిగో వచ్చిన దోవని తీసుకెళ్లి అక్కడ పట్టా, అక్కడ విడిచిరా. లేదా చూసా? వస్తే రాణి ఇద్దరిని కలిపోతుతాను, విడిచిపెట్టాలి. అమ్మగారు ఒకటే కాదు, అయ్యగారు కూడాను. నిజంగా వస్తున్నారా రంగా? ఆడపిల్లలకి మాట శాంతం వినే ఓపుకుంటేగా తంటాలు. అవునవునవును, అమ్మగారు అయ్యగారు అన్నాను, వస్తున్నారు అదే పరుగుతుంది. నే ఉండగా నీ ఒంటి మీద దెబ్బ పడటమే బావా. ఆరిపుడుగా, నువ్వు రాకపోతే మీ అక్కతో నిజం చెప్పాలో చూసుమా. అసలు నిజమేమిటి చెప్పినా నీకు అర్థం కదా లేదా బహమ్మర్ది. కాలికి బుద్ధి చెప్పాడు, అబద్ధం ఆడావు కదూ. అది మనకు అలవాటేగా, తంటాల కోసం ఒకటి కాదు 1000 అబద్ధాలు ఆడతాను. అది కాదురా, అమ్మాయి గారికి కీడు తలపెట్టాడు. అది కల్లో మాట, తంటాలు అంత నీతి లేని మనిషి అయితే నువ్వెందుకక్క వాడి మీద ప్రాణాలు పెట్టుకుంటావు? అమ్మగారు ఏదో ఎత్తు వేసింది, పై ఎత్తి ఇతనేసాడు. నాతో చెప్పకూడదు. ఆడదా నోటను ఊగించనాలుతుందా? నువ్వు అతను జోలికి పోవద్దు. అబ్బాయికి అంతా వీపేనా? మొహం అంటూ ఏమన్నా ఉందా? మనం మహారాజులమైన మనుషులమే, చూశావు మనకు తల ఉంది, తిరిగింది, ఉందిరా తంటాలు. పెళ్లి కొడుక్కి తల ఉంది, తలకు తగిన ముఖం ఉంది, ఉన్న ముఖం బాగుంది. బాగున్నావు బాలుడా, బాగున్నావు. ఈ బాలుడు పేరేమిటో? బాలవీరు. బాలుడు వీరుడు ఉంటే రెండు నాలుగులు ఉండవచ్చును, కానీ రెండు పేర్లు అనవసరం. ఏదో ఒకటి ఉంచుకో, ఒకటి కాశీలో వదిలిపెట్టు. ఎలా పిలవమంటావు? ఎలా పిలిచినా పలుకుతాను. నీవు కాదు, నేను పలుకుతాను. అబ్బాయి, మా తల్లిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుందాం అనుకున్నాను, ఓపిక లేకపోయింది. నీ భార్యను పువ్వుల్లో పెట్టి పూజించాలి. చేతిలో చేయవై. అక్కర్లేదు అక్కర్లేదు, మాతో ఎవరూ అబద్ధమాట. నచ్చావు మెచ్చావు, నీవున్నేను మామ అల్లుడగు తల్లి కంబే. నికంబుగా ఠీవుల్ పొంగడి కంట చూచినది కంటే కాలు తమ్మంగి. ఆ దేవి మూర్తి మదంబ మధుహితనే దీవించనయ్యా. అంగా విల్లంబులు దాచి వచ్చిన అనంగా గౌరి కళ్యాణమే. ఏ
కళ్ళు డగుటల్ ఆ గౌరీ కళ్యాణమే. పాపం అమ్మాయి. ఈ మాయ అంతా మీ అత్తమ్మగారి దివరాజా తంటాలు. అలంకరించమంటారమ్మా, అంత సుందరమే. అమ్మాయిని పేరెంట్ పిలిచారా? వస్తున్నారమ్మా. తమరిని ఒక్క విషయం అడగొచ్చునా? అమ్మాయి గారి మీద తమకి. అబ్బా తల తల బయలుపోతుంది, కన్నీరు తేరండి. పుట్టినరోజా? నాది కాదు తల్లి, నీది కాదు పిన్ని. నువ్వు తప్పులెక్కేశావు, ఇంకా 4 రోజులుంది. తల్లి తర్వాత తల్లించదాన్ని. నాకు ఆ మాత్రం తెలియదు, తిథులు తప్పొచ్చాయి. అలంకరించుకో తల్లి. దాసిలేరి పూలు తేబోయారు. ఏమిటి పిన్ని ఆ శబ్దం? పిన్నులమ్మా, నువ్వు పెంచుతున్నావా? ఆహా, దాసి వాళ్ళు గోలు చేస్తే గొంతు పిసుకుతా. వాటికి మన భాషలో అర్థమవుతుంది పిన్ని. మనిషి పెంపకమేగా, అలంకరించుకో తల్లి. అన్ని సిద్ధం చేశావా? అన్ని సిద్ధం చేశాను అమ్మగారు, తమ రారని ఆలస్యం. సరే పద వస్తాం. ఏ అందంగా ఉన్నావే తల్లి, రొంబ దిగొచ్చింది. అచ్చంగా పెళ్లి కూతురులే ఉన్నావు. అమ్మ ఉంటే ఎంత సంబరపడేదే. ఉండండు, చెరిపే నాన్నగారైనా చూసి సంతోషిస్తారు. పిన్ని, నాన్నగారు పూజా మందిరంలో ఉన్నారా? అవునమ్మా. పురోహితులు ఎందుకు పిన్ని? పూజగా? అందుకు సందేహమా? నాన్నగారేరి వారెందుకు? కాబోయేది నీ పెళ్ళి. అందుకు సందేహమా? అందుకు అందుకు దేహమా? అందుకు దేహమా? అందుకు దేహమా? అంబ రాసి పెట్టిన వాడు. తాలి కట్టించరా, పొట్టు పెట్టించరా, కట్టు కట్టించరా, పొట్టు పట్టించరా. పట్టు 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 నువ్వు పట్టు పట్టు తంటలో తింటాలో వచ్చింది జోయిల్లాలు, తంటలో తింటాలో వచ్చింది జోయిల్లాలు. కట్టేందుకు కంఠం కావలే, ఊరేందుకు శంఖం కావలే, మేసేందుకు మేతలు కావలే, కోసేందుకు కోతలు కావలే. పట్టు కట్టు పట్టు కట్టు తల్లి కట్టించరా, పట్టు పట్టించరా, పట్టు పట్టించరా, కట్టు కట్టించరా. ఓం ఓం ఓం.
అదేంటి దున్నయం ప్రభు? కారణం ఉన్నది. వధువు నా వరప్రసాది. వరుడు మా శాపగ్రస్తుడు. అలాగా అతడి అపరాధం? అహంకారికి సుతుడై జన్మించడం. అతడే బాలవీరుని తండ్రి, మహారాజు సత్యవ్రత. సంతానం కోసం అనేక వత్సరములు ఏకదీక్షగా తపస్సు చేసి మా ఆరాధించినది. సుకృతమంతా ఒక్క నిమిషంలో నాశనం చేసుకున్నావు. పూజించినందుకు పుత్రుని ప్రసాదించాం. కానీ ఆ భాండం ఎన్ని తునకలాయను అన్ని సంవత్సరములే ఆ బాలునికి ఆయు. నీ ప్రాప్తం ఇంతే. ఇరువది రెండు తునకలు, ఇరువది రెండేండ్లాయు. బాలవీరుడికి ఇరువది రెండేండ్లు పున్నమికి నిండుతున్నాయి. ఓహో, పున్నమికి ఇంకా గడువు ఉన్నదే. అప్పుడే అంతంతలు పెట్టారే మృత్యుంజయులు. ఆ బాలమీది కరుణతో వివాహ బంధం బ్రహ్మచర్య దీక్షలోనే అంతం చేస్తున్నాం. సంయోగమే లేనిది వియోగం ఎక్కడిది? సంసార తాపత్రయం లేకుండా నీ వరప్రసాద నీ చరణములే సేవించుకుంటూ తరిస్తుంది. అంబా పీడకల కలగాదా? నిజమేనా? నన్న గర్వ అనిపించి కట్టావు తల్లి. నేను నమ్మి కొంచుకున్నందుకు ఇదే నా ఫలితం. చిన్న చూపు చూచిందమ్మ. అమ్మా అజ్ఞాని, మన్నించు తల్లి. నీ నీడ నుండిగా నాకే ఆపద రాదు. ఏదైనా నీ అనుగ్రహమే తల్లి. ఆలకించారా ఆ చిన్నదాని పలుకులు? నా నీడ నుండగా ఆ బాలకే ఆపద రాదు. ఓహో, దేవికి మాతో పంతమా? ఎన్నటికీ కాదు. ఆడపుట్టుకు ఐదోతనం కన్నా అదృష్టమే ఉన్నది. మన కథ తరిచి చూడండి. సతిగా పుట్టి మిమ్ము చేపట్టి దక్షాధ్వరంలో దగ్ధమైపోయింది ఎందుకు? తమ కోసమే కదా హిమవంతుడి బిడ్డనే తపోనిష్టతో యవనమంతా స్థానూనే గడిపింది ఎందుకు? మీ పాణిగ్రహణ యోగానికే కదా నేను మిమ్మల్ని దక్కించుకోలేదా? అలాగే నా వరప్రసాది. అసంభవం. ఉత్తమ సతికి మాంగళ్య రక్షణ అసంభవం కాదు. ఆ సౌభాగ్యాన్ని హరులైనా నాశనం చేయలేరు. పాపం చుట్టుకున్నా సరే ఆ రాక్షసి ప్రాణం తీసి ఉండేవాడిని. కానీ అమ్మాయి గారు మొహం చూచుకున్నారు. నవ్విన నాపజనే పండుద్ది. ఇక మనం ఆ నకవు శత్రుదయ్యా. పాపం, ఆ పిల్ల తెప్పరిల్లిందో లేదో. తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. నేను వెళ్ళి చూచినా యువరాజా. అవును తట్టాలు, వెళ్ళు. ఆగండి. అమ్మ
అమ్మగారు మిమ్మల్ని కొట్లో పెట్టారా? ఏం తప్పు చేశారే? మాకు మాకు తలతిరుగుడు ఎక్కువైందట మహాప్రభు. మాకు వచ్చిన వ్యాధి మీకు రాకూడదు. తప్పు తప్పు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. పోండి పోండి. అదేమిటి మెళ్ళో తాళి? నువ్వే కట్టుకున్నావా? కట్టవలసిన వారి కట్టారు నాన్న. ఆ వెర్రివాడా అమ్మా? పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వెర్రివాళ్ళ? మేము వెర్రివాళ్ళమా? మన కోటలో ఓ వింత జరిగింది. ఏం జరిగింది? మన గౌరీ పెళ్లి చేసుకుంది. పిన్నే చేయించింది నాన్న. మరి నన్ను ఎందుకు పిలవలేదు? మీరు గాఢ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర ఉంటే చాలు, అన్నాహారాలు అక్కర్లేదు. అవును, నువ్వు చెప్పిందే నిజం అమ్మా. నాకు బ్రహ్మానందంగా ఉంది. భామా, ఆ అబ్బాయికే ఇచ్చి చేశావు కదూ, మంచి బాలుడమ్మా, మంచి వీరుడమ్మా. అమ్మాయి, మీ ఆయన పేరు బాలవీరుడమ్మా, గట్టిగా జ్ఞాపకం ఉంచుకో. మేమెవరం లేకుండానే పెళ్లి చేసుకున్నారా? పిన్ని, వీడని పిలవలేదే. ఇంతసేపు మీరెక్కడున్నారు రామి? ఆ గదిలో కూర్చొని మ్యావ్ మ్యావ్ అంటున్నారు. జరిగింది ఏదో గారడి. భలే భలే. బలె బలె గారడి బల్పసందు గారడి, బలె బలె గారడి బల్పసందు గారడి, చెల్లుకు చెల్లు గారడి కళ్ళెదుటే గారడి, చెల్లుకు చెల్లు గారడి కళ్ళెదుటే గారడి, బలె బలె గారడి బల్పసందు గారడి, బలె బలె గారడి. అటు ఇటు కనికట్టు చిటికెలో వాకట్టు, అటు ఇటు కనికట్టు చిటికెలో వాకట్టు, గుట్టు గుట్టుగా బెట్టు బెట్టుగా అయిందిలే ఆటకట్టు. బలే బలే గారడి బల్పసందు గారడి, బలే బలారడి. బరి మీద రొమ్ము విరిచి బరి మీరి ఉరుకు ఉరికే, చారల బెబ్బులి కోరలుడినాయిలే. బలే బలే గారడి బల్పసందు గారడి, బలే బలే గారడి. కలువ పూల రేఖలల్లే కన్నులున్న చిన్నారి, కలువ పూల రేఖలల్లే కన్నులున్న చిన్నారి, కన్నెతన పువల్నెలల్ని కలకలలాడాలి. బలే బలే గారడి బల్పసందు గారడి, బలే బలే గారడి. నూగు మీసందు విదువి దూర నవ్వు నవ్వి నవ్వి, నువ్వు మీ సాలేసిన వీరుడా వీలైందిలే మేలైందిలే. బలే బలే గారడి బల్పసందు గారడి, చెల్లుకు చెల్లు గారడి కళ్ళెదుటే గారడి, బలే బలే గారడి బల్పసందు గారడి, బలే బలే గారడి. అమ్మా మంగళగౌరి, నాథుని సేవకు తరలిపోతున్నాను. వారి మనసుకి వర్తించేట్టు ఆశీర్వదించు తల్లి. అమ్మగారు, మీరు చెప్పినట్టు చేసానండి. చూసారా అమ్మగారు ఎలా కలిసాడు? ఆడు మూతాను వాడంతే కదరా. సరే ఇక్కడ ఒప్పు అమ్మగారండి. మరండి, నా సంగతి
ఓ నీ పెళ్లి మాట చేస్తాను రా ముహూర్తం పెట్టించుకో ఎల్లకాలం ఇలాగే సుఖంగా ఉంది అమ్మా సుఖదుఖాలు దైవాధీనాలు కదా అన్నిటికీ ఆ తల్లినే నమ్ముకుంది బిడ్డకి ఏ లోటు ఉండదమ్మా అవునవును కట్టుబిప్పితే కలుగును తిప్పలు తదంకుతదికిన తంటాలు తత్తదంకుతదికిన తంటాలు నోకలిస్తా మేకలు కాస్తావా పెద్ద పులిస్తే దొరుకుంటావా అబ్బా మీరు పావురు మేనక కన్నా ఉన్నట్టుండి జిగేలు మంది ఉభేళ్ళ గుండె డభేలు మంది కాఖ గాఖ అమ్మహ కాఖ గాఖ అమ్మహ చల్లగా మెల్లగ తెల్లగున్నది ఉన్నదేమిటో ఊరక చెప్పర తంటాలు తంటాలు కత్తి పత్తి నత్తి ఒత్తి పలుకుతా వీరుడి ప్రాణవాయువు గ్రసించి కామగమనాన్ని తిరిగిరా జగదీశ్వరులు కఠిన పంతం విడువరన్నమాట పంతం కాదు దేవి శాపం శాపం ప్రభుది పాపం లెంకది ఈ అకృత్యం నాగేంద్రుడు చేయించాలా తామే స్వయంగా యమరూపులై పెళ్లి కుమారుని కబళించలేరు మహాదేవ మరొక్కసారి మీ అర్థాంగి మనం ఆలకించండి నూతన దంపతులకి ఎడబాటు కల్పించకండి ఆ పాతకం తుదకు మన ప్రణయానికే పంకకారి కావచ్చు శాంతించి మనసు మరల్చుకోండి కానీయండి ధర్మమే జయిస్తుందో తామసమే జయిస్తుందో తామే సాక్షిభూతులు నడు ముందుకు నడు
చిక్కింది మృత్యు. కట్టు ఆ గవసని బిగించి కట్టు. నీ సౌభాగ్యాన్ని నాశనం చేయలేదు, అది కాలపాశం. ఈ నాశని కబళించడానికి వచ్చిన అకాల మృత్యు బంధించు. చిక్కుల గుర్రం లేదు నొక్కుల కళ్ళెం, చిక్కుల గుర్రం లేదు నొక్కుల కళ్ళెం. అక్కడే ఆగి అరదం పదం పడి ఎక్కేకు రాజా గజం. జవంగా వేళగాని వేళ చూసి మేళా తాళాలు దాచి ఏనుగంత ఎండ ఎక్కి వేటకొచ్చావా రాజా, మాటుకొచ్చావా రాజా, మాటుకొచ్చావా. అట్టె చూసి ఇట్టె చూసి వీరుడంత త్వరవ చేసి అట్టె చూసి ఇట్టె చూసి వీరుడంత త్వరవ చేసి పందరంలో చిలక పిల్లను పట్టుకున్నావా, తెంగున కట్టుకున్నావా రాజా, పట్టుకున్నావా తెంగున కట్టుకున్నావా. తాతో కూటక టోంకు తక్కులాడా, తాతో కూటక టోంకు టక్. చేత జిక్కిన చిలక చిన్నబోయింది భల్భలా, ఎందుకని అడగవేం వెర్రి మహారాజా. చిన్నబోయినావు చిన్నబోయినావు, ఉన్న మాట వినకుండా ఉలికెందుకే చిలక కన్ను కన్ను కలుసుకుంటే కొలికెందుకే. చిన్నబోయినావు చిన్నబోయినావు, ఉన్న మాట వినకుండా ఉలికెందుకే చిలక కన్ను కన్ను కలుసుకుంటే కొలికెందుకే. తాళమంటే తాళకుండా గోలయేలా పాతకుండా, తాళమంటే తాళకుండా గోలయేలా పాతకుండా, తాళమంటే తాళకుండా గోలయేలా పాతకుండా, పాతకుండా 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 పాతకుండా. అబ్బో ఇంట ఈగల మోత బయట పల్లకి మోత, ఇంట ఈగల మోత బయట పల్లకి మోత, ఇంట ఈగల మోత బయట పల్లకి మోత, ఇంట ఈగల మోత బయట పల్లకి మోత. నీకే ప్రమాదం రాదు, అందరం కనిపెట్టే ఉంటాం. రండే. అమ్మ బాబోయ్, భయం 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 నీకు లేదా? పామంటే నవ్వులోయ్ నవ్వులు, పువ్వులోయ్ రవ్వలు. అవునవును, ఉందంటే ఉంది లేదంటే లేదు, ఏమిటో చెప్పుకో. ప్రేమ. ప్రేమ ఏది? ఎక్కడ ఎక్కడ? ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను,
ఆ మాట మీదే ఉండాలి. ఆ మాట మీద ఆహా మంచం మీదే ఉంటాను. ఈ నిద్ర పొండి. ఆ నిద్ర ఎలా అమ్మ బాబోయ్ వేస్తున్నావు మంత్రం వేస్తున్నావు అల్లి బిల్లి ఇల్లాల పిల్ల వేస్తున్నావు వెయ్ 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 దాన్ని అవసరం పారేయించండి అమ్మా పగ పట్టి పచ్చినట్టుంది పారేస్తే మళ్ళీ రాదు అయితే చంపేయించండి అమ్మో అల్లుకోవు మంత్రగాళ్ళని పిలిపించుదాం తొందరగా పిలిపించండి మీకు పుణ్యం ఉంటుందమ్మా మీకు అంత తొందరే నాకేమో భయంగా ఉంది నేను ఇక్కడ ఉండలేను మనమే అనుకుంటే మనకంటే ఏడాకులు ఎక్కువ చదివారు మీ అమ్మాయి గారు ఎన్ని వెర్రి మురి వేషాలు వేసినా ఏమీ చెల్లించలేదు అంటారు మనసు నొప్పించలేదు కదా అంత వ్యవధేదయ్యా కాస్త దగ్గరలో ఆ పిల్లను చూశానో లేదో ఒళ్ళు తెలియని మైకం వచ్చింది కళ్ళు తెరిచి చూసేటప్పుడు పాము అది ఎందుకు వచ్చిందో మరి ఏమో మీ రాణిగారి వైపు చూడటమేమో అయితే అరివేణుకుండలో పడేసి కట్టేశారన్నమాట అబ్బే కట్టేసింది నేను కాదయ్యా మరి అమ్మాయి గారా ఏమో గదిలో ఉన్నది మేమిద్దరమేగా తంతాలు ఆ ధైర్యశాలిని చేపట్టి మేము ధన్యులమైనాం గౌరీ మా జీవితానికి వెలుగునిచ్చే రత్నమణికి నీ దయ వల్ల ఈ నాటకం రక్తి కట్టింది తంతాలు నీ దయ ఆ దేవి కృప అదేంటమ్మా నీ దయ తగులుతమ్మా తగులుతుంది తగిలిందమ్మా తగిలింది కాయ కాయ తగిలింది పచ్చికాయ నిద్దరొచ్చి పళ్ళల్లోన పండుకుంది తెల్ల తెల్లవారగానే పండిపోయింది కాయ పండ కాటేస్తానంది పడగా మీ గడ తంటలు తంటలు వెర్రికిందిరా వెర్రి మర్రి ఎర్ర మర్రి తొర్రలో ఎర్రయిర్రి ఏడు పిల్లల్ని పెడితే కడయిర్రి మెడ నల్లనా గౌరీ 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 వారు వీరు ఏరి కోరి ఏకమవుతారు గౌరీ 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 తెలివికి పోయి నిన్ను ఈ స్థితికి తెచ్చానా గౌరీ క్షమించండి ప్రభు చిన్నతనం కొద్ది చిలిపితనం చేశాను తంటాలు ఓడిపోయాం మనమే ఓడిపోయాం ఈ మాట విన్నానికేగా ఈ తంటాలన్నీ అమ్మా తల్లి ఎలా పసిగట్టావు అమ్మా మన కోటలో గోడలకి చెవులున్నాయి కదా అలాగా ఆ పక్కనే కళ్ళు కూడా ఉంటాయి కదా చూసేస్తానండి ఎప్పుడు తప్పుకోవాలో చెప్పకుండానే తెలుసుకోగలను అయితే దేవివారు మమ్మల్ని మన్నించినట్టేనా అంత మాటలకండి మనల్ని మన్నించేది మంగళగౌరి ఆ తల్లిని వేడుకున్నారండి సేవలు కొనవే దేవి వినలేవే శివ మనోహరి సేవలు కొనవే దేవి వినలేవే సీమంతిని నే చేసిన పూజలు సీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే శివ మనోహరి సేవలు కొనవే దేవి వినలేవే శివ మనోహరి సేవలు కొనవే దేవి వినలేవే కలలో పెన్నిధి కన్న పేదకు కల
మనోహరి సేవలు కొనవే దేవి దేవనలేవే శివ మనోహరి సేవలు కొనవే దేవి దేవనలేవే తీరున చూసి పాలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి ఈ అనురాగమే ఈ పరవశమే ఈ అనురాగమే ఈ పరవశమే శైల బాల తిరమై వరల శైల బాల తిరమై సేవలు కొనవే దేవి దేవనలేవే పిన్ని ఇద్దరిలో ఎవరికి వేరే నాకు అర్థం కావటం లేదు. ఈమె పక్క నా పాము పగైనా మేలి. గౌరీ ఇక ఇక్కడ ఉండటం క్షేమం కాదు, మన దేశానికి వెళ్ళిపోదాం. మనకు దేశం ఉందా? దేశమే కాదు సింహాసనం కూడా ఉంది. అంటే మీరు నీ వంటి మహారాజు బిడ్డనే ఈ దీనరాన్ని కనికరించడానికి ఇంత దూరం దయచేశారా? ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు, అంతా తంటాలు నిర్వాహకం అంబకరుణ. మరి మన ప్రయాణం ఇప్పుడు? నాన్నగారిని ఒంటరిగా విడిచిపెడదామా? వెంటే తీసుకెళ్దాం. రాజ్యం ప్రజలకే వదిలేద్దాం. తంటాలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చినట్టు? ఆనందం పట్లక. ఆనందం ఎందుకురా? అమ్మాయి గారి పెళ్ళి అయిపోయింది కదండి. బాగా జ్ఞాపకం చేసావురా. నేను ఎప్పుడు అంతేనండి. నేనే ఒకటి రెండు సార్లు వివాహోత్సాహం జంది తింకానా గనుడనైతి గాన ధరణి రాజన్యమాయుండనై కానీ మన కోటలో విధివిగా కళ్యాణ భోగముల్ ఆనందానికి హద్దు లేదు గదరా. ఆనందంలో ఆ కన్నీరెందుకురా? నాకింకా పెళ్లి కాలేదని. ఇంతవరకు ఆ మాట దాచితి వేళరా? భామా భామా, రామి చెల్లెలు కామి, నీకు పెళ్లి అయినదా? అక్కడైతే ఇక్కడ అయినట్టేగా. ఇన్నాళ్ళు మీకు పెళ్లి కాకపోవటం మీ కోపమా మా లోపమా? మా పాపం. అయితే తంటాలు ఇప్పుడు కోరుకో,
కోరుకున్నాను కోరుకున్నాన్ని అప్పు తెచ్చుకో అమ్మో రెండే అక్కర్లేదండి ఉండరా చెప్పినట్లు చేయి నేను రెండు ఇస్తాను కలుపుకో సగం దేవుడికి తెచ్చిన అప్పు ఇచ్చేయి మిగిలింది ఎంత ఒకటి ఒకటి భామ మనిద్దరం ఒకటి కైలాసనాథ
శరణం జగదీశ్వరి శరణం దయామయ్యి శాంతించి మా భర్తను కరుణించు తల్లి. పాప ఫలితాన్ని మీ భర్త అనుభవించక తప్పదు. ప్రభు కార్య నిర్వహణ పాపం మా తల్లి ఎడబాటు సహించలేం. కరుణించి కాచేయని పరమేశ్వర కృప వల్ల పాపక్షయమై మీ భర్తకు మానవ రూపం నశించి యథారూపం పొందగలుగుతాడు. ధన్యవాస్మి ధన్యవాస్మి. पशुपति पशुपति ना रूप नशिंचिन दिव्यशक्ति नशिंचिन नरुन्नैपोयानु नागाभरण चेर्चुको नी सन्निधिकि चेर्चुको. అభయం భుజంగా నీవు మా అనుగ్రహం కోల్పోలేదు. ఇదిగో త్రిశూలం నీకు దివ్యశక్తిని ఇస్తుంది. ఇక కార్యం నిర్విఘ్నంగా సాధించు. अगर्व सर्व मंगल कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुरतम स्मरांतकम पुरांतकम भवांतकम मघांतकम गजांतकांधकांतकम तमंतकांतकम भजे. రండి
అయితే మనం పారిపోతున్నామా? కాదు, చారవాసిన చోటికి చేరుకుంటున్నాం. రండి. వీడి కంఠానికి ఉచ్చు బిగింపు. ఇప్పుడు తెలిసింది, ఆడదంటే వీడికి విడియం, పెళ్ళంటే హడల్. ఇక నిర్భయంగా వెంటాడొచ్చు. మనల్ని కూడా రాళ్ళం చేస్తే? చెయ్యలేడు, ఆడవాళ్ళ జోలికి పోలేడు. హరుడైనా ఆడదానికి లోకువే, వీడనగా ఎంత. లోకు చేసుకుంటా, వీడంతు కనుక్కుంటా. రా. ఎంత మాయ చేసావు తంటాలు? ఎవరు? నేనా? ఆ, నువ్వే. నమ్మించి వంచన చేశావు, పగవారికి వెన్నించి పారిపోయించావు. నీకంత పిరికి పందమని కళ్ళ కూడా అనుకోలేదు. పిరికితనం మా గడ్డ మీద పుట్టిన పిల్లి పిల్లకైనా లేదు, సరిగదా? నాకైనా లేదు. కాలం కలిసి రన్నప్పుడు తప్పించుకుని వెక్కిని తప్పున్నారు. అడవండి. ఆట మీద మాట పాట మీద మాట మాటల మూటలే కోటలైనా ఇర కోలో కోలో గురులింగ హే కోలో కోలో గురులింగ కూటికి లేనబ్బి నాటు బల్లెము బట్టి హే కూటికి లేనబ్బి నాటు బల్లెము బట్టి వేటకెళ్ళాడు రాబ్బి చిన్నబ్బి కుండి తవ్విన గురువింద గుంటలో కూలిందిరా గుంట నక్క గురులింగ కోలో కోలో గురులింగ హే కోలో కోలో గురులింగ వింతరంకి వినిపించింది. ఏవా పసరా? హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. నీవు కింకరుడవేనా? కింకరుడా? శంకరుడా. వంక దగ్గరతో ఓపుకున్నంత సేపు ఓ పరకట్టు ఓ పరకిట్టు నెట్టేసే వల్లమారిన పిల్లగాన్ని. ఒడ్డు పొడుకున్నావు, ఒంటరిగా ఉన్నావు, ఒంటి కాలు మిద్దుకా? నీవెవరయ్యా? ఈ వేసమేమిటయ్యా? ఆ మీసమేమిటయ్యా? మా రోసమెందుకయ్యో? వాడు మా తమ్ముడు. అనగా? నా తోడబుట్టినవాడు. అనగా? సోదరుడు. వీడెవడే? వీరు భుజంగనాథులు, మనుషులను రాళ్ళని కాచేసి మహానుభావులు. అయితే ఎలా వాలేసా? వేషాన్ని కొడుతు వేసింది గట్టిగా. వెయ్యిక. ఏమిటి మీ సంభాషణ? అక్క, ఈ అయ్యకి తెలుగు రాదయ్యే. నాదులది దేవభాష. కోట దేవరా,
నేను ఈ మూర్ఖుని దండించి వస్తాను. తమటం ఏం చేయండి. ఒరేయ్ మరీ అంత దుడుకుతనం అయితే ఎలాగరా? వాడు ప్రాణం తీస్తాడరా? కోట్ల అందరిని రాళ్ళని తీశాడరా? నన్ను విడిచిపెట్టాడే? నన్ను చూసి కాదు దీన్ని చూసి వాండర్ పెడితే ఒక్క యాతగా దిగేసేవాడిని అరిగరిగి మూడు మూడు ముసలలాగా. అవును త్రిశూలని అందుకే వాడు బెదిరాడు. దీన్ని మాత్రం చేయబడవు మాక. వాడు నేను ఇంకేం చేయలేడు. అంటే అంటే అంతే అంతే. చెస్ అడిగిన దానికి దేనికి సరిగా సమాధానం చెప్పరు కదా. ఈ ఆడపిల్ల తోడబట్టడం మందే పొరపాటు. కన్నెన్నకి నల్లరాయన కరుగుతుంది కానీ నా వీరుడు హృదయం కరగదు. అంతే కదా నాన్నా? నన్ను అలా సంబోధించవద్దు. పోని బోధించుతాను తిలకించండి. మునుపు ఏమి రాణి నేను దాసి. ఇప్పుడు తాము దయచేసి సర్వము తలకిందులు చేశారు. ఇక నేను రాణి ఈమె నా దాసి. మేము వారి రాణిలో రామేశ్వరి ఊరికి మాట వరసకి దాసి వినయ విధేయతలు పరిచయం చేస్తే కనకరించి ఈ తీరునైనా బ్రతకనిస్తాం. ఇంకరించండి నాదా. నమస్కరించు దేవికి. ఈ పూటకి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. తెల్లవారేసరికి ఒళ్ళు తేలికపడి నడక సాగుతుంది. నేను ఇటు వెళ్ళి కాసిన పళ్ళు కొట్టుకొస్తాను. దేవి అదిగో నీటి జాడ కనపడుతుంది. నేను వెళ్ళి కాసిన నీళ్లు తీసుకొస్తాను. అబ్బే అసలే అలసిపోయి ఉన్నావు. అదిగో ఆ చెట్టు నీడ కాసేపు విశ్రమించు. ఇప్పుడే వస్తాను. స్వామి
రండి. మాకు ఆహారం అనవసరం. గాలి చాలు, విసురు. ఏలిన వారికి గాలి మీద అంత మక్కువేమో, తమకు అదే ఆహారమా? అవును. నీ వడిగింది ఏమిటి? ప్రభువులు పరధ్యానం మీద ఉన్నారు. మాకు ఒకటే ధ్యానం. ఆ బాలవీరుడు ఎక్కడా? వాడి అంతం కావాలి. ఈ రవ్వంత కార్యం కోసం దేవలోకం నుంచి దిగొచ్చారా? దేవలోకమా? కాకపోతే నాగలోకమా? ఉసగొట్టడం నాగజాతి లక్షణం. నేను అనుకున్నది నిజమేనా? మీరు నాగులేనా? కాము కాము, నరులం. అటెందుకెళ్ళావు? మరేమీ లేదు, మహారాజు గారు దారి కట్టంగా పడి ఉంటే తీసి అక్కడ పడేసి వచ్చాను. నా మాట బద్దం అయితే స్వయంగా చిత్తగించండి. మేము రాము. ఏమో అంబ మింగేస్తుందా? నన్న నేనెవరో తెలుసా? తెలుస్తూనే ఉంది, పరమ పిరికి వాళ్ళు. మేం పిరికి వాళ్ళం కాము, హరుని కింకర్లం. ఏమన్నాను? వీడు నరుడు కాడే, హరుడు కింకరుడు, కాలనాటం. అయితే దానికి దివ్య దృష్టి ఉంటుంది. బాలవీరుని జాడ కనిపెట్టి కాటు వేస్తే? ఏమన్నావు? దివ్య దృష్ట అది ఎత్తు. దివ్య దృష్టితో చూడమంటాను, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. కనపడితే విడిస్తాడా? విడిపిద్దాం. నీ మాట వింటాడా? ఏదో ఉపాయం చెబుతాను, ముందే ఒట్టేయించుకుంటానుగా. అరుడు మీద ఆన పెడతాం. తీరా తెచ్చాక వాడి కోరలకు అందనిస్తానా? అప్పటెత్తు అప్పుడు వేద్దాం. పద రుద్రమన్యవ నమకం నమస్తే రుద్రమన్యవ ఉతోత శివే నమః. నాకు సర్వము అవగతమైంది. అంబిక మీ ఎడల ప్రసన్నురాలి, కానీ అరుణి శక్తిని ఎదుర్కొనేందుకు ఆదిశక్తికే సాధ్యమవుతుంది. ఆ దేవిని ఉపాసించు. యాతను భరించలేను రామేశ్వరి. ఆ బాలవీరుడి దాడ చిక్కడం లేదు. చిక్కే ఉపాయం చెప్పనా? చెప్పు రామేశ్వరి, చెప్పు. చెప్పినట్టు చేస్తానని ప్రమాణం చేయండి. హరుడు మీద ఆన. హరుడు మీద ఆన. అయితే చెప్తా వినండి. దివ్యశక్తులు ఉన్నవారికి తప్పక దివ్య దృష్టి ఉండి ఉంటుంది. అవును, ఉండి ఉంటుంది. ఆ మాటే మర్చిపోయినాను. ఆగండి, గౌరి ఎక్కడుందో చూడండి. గౌరితో మాకేం పని? అరుడు ఆనా, చెప్పినట్టు చెయ్యండి. ఇంతటి పనులు అంత
అర్థమాత్రం పిల్ల ఉన్న చోటే పెనిమిటి ఉంటాడు. కనిపెట్టండి, పట్టి ఇక్కడికి తండి. ఇక్కడికి ఎందుకు? అరుగానా చెప్పినట్టు చేయండి. ఎక్కడో స్వాహా చేస్తే మీ పరం ఏముంది? ఇక్కడ అనుకున్న కార్యం ఇక్కడే పూర్తి చేయాలి. గౌరీని నాకు వదిలేయండి, వీరుని మీ చిత్తం వచ్చేటట్టు చేసుకోండి. సారించండి మీ దివ్య దృష్టి. అరుడానా గౌరి మీదకే.
हर हर महादेव। गौरेदी మరోసారి దివ్య దృష్టితో హరుడానా పదే పదే పవిత్ర దృష్టి ప్రయోగించరాదు, దానికి మరో ఉపాయం ఉంది. చెప్పు రామేశ్వరి. ఆగండి. కామి కామి అమ్మ కామి అమ్మాయిని పూజా మందిరానికి చేర్చు. ఏమిటా ఉపాయం? గౌరిని బెదిరిస్తే బాలవీరుడు జాడ తెలుసు. అమ్మా ఇక్కడే ఉండు, వాడి ఇక్కడికి రాడు. ఎవరు పిలిచినా ఇక్కడి నుంచి కదలొద్దు తల్లి. అంబ సన్నిధి నీకు రక్ష. అమ్మ బాబాయ్ నా తరం కాదు, బావగారే తలుచుకోవాలి. అది వారి తరం కాదు. పోని అక్కడే పడి ఉండనే, ఎప్పుడప్పుడు బాలవీరుడు వెతుక్కుంటూ వచ్చాక అతని భర్తం పట్టచ్చు. దాసి ఇన్నివేళ్ల నుంచి మా బందీకి దాసిగా నియమించాం. బందీ ఎవరు? పూజా మందిరంలో ఉంది, వెళ్ళు. గౌరీ పిన్ని 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 అమ్మా మీరన్నా తప్పించుకోలేదా? పిన్ని నాన్నేరి క్షేమంగా ఉన్నారు కదూ. ఇరుగు
దేవి, ఈ ఆగ్రహం లోకాలకు అకాల ప్రళయం. నా ఆగ్రహం కాదు ఆత్మశరణ్యం, ఆ అమ్మాయి ప్రాణి హృదయ వేదన. ఆ బాల ఆర్తనాదంతో ప్రకృతికి శోభించిపోతోంది. భవాని తన పంతం విడవదన్నమాట. తన పంతం నెగ్గవాలనే పట్టుదల సమర్థాంగి ఉండటం అసహజం కాదు కదా. మీ పంతం మీరు నెగ్గించుకోండి, నా పంతం నేను నెగ్గించుకుంటాను. బాలవీరు రెడీ? ఏమో కోటలో నుంచి తప్పించుకుని అంతా బయటపడ్డాం. తలాదారి అయిపోయాం. అమ్మాయి గారిని ఏదో పోత ఎత్తుకెళ్ళిపోయింది. అమ్మాయి గారిని ఇక్కడికే తెచ్చి వదిలింది. ఇక్కడికే తెచ్చి వదిలిందా? ఎలా? అదంతా మాకే తంతులే. సరే గాని మరి బాలవీరు జాడా? ఏమో బొందులో ప్రాణులుగా పట్టకపోతానా? అది సరే, చిన్నమ్మాయి గారు క్షేమంగా ఉందన్నా అంతే చాలు. ఇదిగో కాలలో ఒక సత్తు మళ్ళా వచ్చింది, వెళుతున్నాగా. ఇదిగో త్వరగా తిరిగి రాకపోయావంటే లీవిది ఒట్టు. స్వామి నమస్కారం. స్వామి అన్ని తెలిసిన వారు, అడగకుండా చెప్పండి స్వామి. ముగ్గురు తప్పించుకున్నారు, నీ ఒక్కడ మిగిలావు. అవును స్వామి. వారిద్దరూ ఏమయ్యారు, ఏం చేస్తున్నారు కాస్త దయచేసి చెప్పండి స్వామి. పరమేశ్వరి కృప. నన్నేం చేయమంచాను స్వామి? ఉన్నమి నాటికి బాలవీరుని తల్లిదండ్రులను మీ పురానికి చేరు. ఓ ఒక్క చిటికలు చేరుస్తాను, కానీ దారి తెలియదే. ఎలా? ఇలా. నిజంగా ఇదే హెచ్చరిక. ఈనాటితో బాలవీరుడు అంతరించాలి, లేదా ఇది నీ అంతమే. తమ వంటి ధీరులు తలగోడకేసి కొట్టుకుంటూ ఉంటే నా వంటి అవలకు నవ్వు రావడం తప్పనాగా? ఎందుకు అలా తబ్బిపోయినారు? తమకేం కావాలి? ఆ బాలవీరుడు అంతం కావాలి. అది ఎప్పటి పాటే కదా. కావాలంటే ఉపాయం చెప్పరా? సెలవయ్యి రామేశ్వరి. బాలవీరుడు ఇంతవరకు కాపాడుతున్నది ఏమిటి? గౌరి మాంగల్యం. అది నాశనం చేస్తే బాలవీరుడు నాశనం. చేస్తాను, తక్షణం నాశనం చేస్తాను. తలుచుకోగానే తాత పెళ్లి అవుతుందా? తమరు పూజా మందిరానికి వెళ్ళరుగా. వెళ్ళనుగా. మరే సాధనం రామేశ్వరి? ఏదో ఉపాయం చేసి గౌరిని బయట లాగుతాను. తమరు అప్పుడు ఇంక ఓ తమ చిత్తం. చెయ్యాలి, తక్షణం అంతం చెయ్యాలి. చేసి తీరక వదులుతానా? అంతం చెయ్యాలి. అక్క ఏమిటి దురంతం? దుష్టుడి అంతం. ఇదే మాసం? శ్రావణ మాసం వారం మంగళవారం. మంగళగౌరి, షోడశ కళలతో భక్తులను రోచే మహాపర్వదినం. ఈనాడు అంబని హరుడైనా తేరు చూడలేడు. కానీ పతివ్రతలను పరాపింపు చూసిన రావణాదులు ఏమైనారు? అంతమైనారు. భుజంగుడికి అంతే గతి. తెగేదాకా తెంచితేనే కానీ ఈ నాటకం అంతం కాదు. ఆపద్ధర్మానికి అబద్ధమాడి గౌరిని పూజామందిరం వెడలెట్టు చేద్దాం, భుజంగుడు కంట పడవేద్దాం. మాంగళ్యం తెంచుతాడట కాదు, మంగళగౌరి సహిస్తుందా? ఆదిశక్తి కళ్ళుని విడిచిపుచ్చుతుందా? అంబ అడ్డుపడకపోతే కంచే చేను మేస్తే కాపేం చేయగలడే. ఆదిశక్తి కూడా మనం తబల అయితే అందరం అంధకారంలోనే. Thank you.
సజ్జన చిత్తానందకరీ. సంశ్రిత పాపౌరాతఘరీ. పంకజ సంభవ పూజిత పాదం పంక వినాశన పావన నామ. పంకజ సంభవ పూజిత పాద పంక వినాశన పావన నామ. కింకర కల్పల తాపదమేయం శంకర నేత్ర సుధా శరణం నహ. వీరుడికే చంద్రాయుధం హస్తగతమవుతుంది. అందుకు సిద్ధమే దేవి. భుజంగ రూపం అంతం చెయ్యి. అమ్మా అమ్మా గౌరీ బాలవీరుడు బాలవీరుడు ఏరి ఏరి స్వామి 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 స్వామి. అనుగ్రహించాలి తప్పదు. లోకరక్షకులకే అనుగ్రహమైనప్పుడు ఎవలక
కరుణించడానికి కరతీర్చడానికి దేవరే సమర్థు. నా వల్ల ఏమవుతుంది? దేవిని శరణు కోరండి. మాంగళ్య నాశనానికి మహాదేవులు తలపెట్టగా నేను రక్షించగలనా తల్లులారా? మీ నాథుడు స్వామి కార్యార్థి వెళ్ళాడు, నిర్వహించాడు, ఒక ఇల్లాని సౌభాగ్యం నాశనం చేశాడు. ఆ పాప ఫలితం అతడి అర్ధాంగులు మీరు అనుభవించవలసిందే కదా. లోకరక్షక, అన్ని వేళలా నిన్నే ఆశ్రయించి నీ అంకానమిసలే మా నాథుడి సేవలకు ఇదా స్వామి వరం. రేపు వైధవ్యం భరించలేము, మా రాజ్ఞిలో మమ్మల్ని భస్మం చేయండి. పాపం భస్మం చేయండి ప్రభు. అంగనలకు వైధవ్యం ఎంత దుస్సహమో అంగజహరులు తెలుసుకోవడం మేలు. దేవి నిన్ను వేడుకుంటున్నాను, ఆ వస్తువులను కనికరించు. కనికరించవలసింది నేను కాదు గౌరి, ఆమెనే వేడుకుంటాను. వేడుక మాటల వలన ప్రయోజనం లేదు పరమదయాడు. గౌరి పట్టుబిడవాలంటే అతి సజీవుడు కావాలి, ఆమె సౌభాగ్యవతి కావాలి. దేవి ఏ తీరునైనా గౌరిని ఒప్పించలేవా? పదండి, ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం. అవ్వా అవ్వా, నాగునిడు నా నాగునిడు, అది నోర్లేని జంతు, నరం లేని మేకం, గాలిపిండ కవ్వా, అలా కడ్డూరు మీ సూత్తవే అలుకవ్వా, దాన్ని ఒడ్డేయి అవ్వా. అవ్వా సాధు అవ్వా, నే చెప్పిన తిరితమే గాని పాపం పుండేది నేరందవ్వా. ఈడు మా అమ్మ ఏంది నయ్య సింగ ఆడ ములిగేడ తేలేందో గింజుకుంటుందా? సుడు సుడే సింగి, ఆ యవ్వాటే పట్టి ఉసురు పిండుతుండాది. ఓరబ్బా ఈ శోధ్యం ఏందిరన్న, మెరికలాడేది నీనాగా, ఎందుకు ఇరిచినావు, ఈడ కేల తోళ్ళావు? ఓ యవ్వా ఏం చేసిందా పలుగాకి, గంటెట్టిన ఆది అవురా, నీ సంగణమే దానికి ఇచ్చినాం, మనం ఏడ ఈడాడా కస్సు మంటొచ్చి కాటేసినాది. ఓరబ్బా ఆ ఎమ్మికి అప్పుడేం గాను కట్టుకున్న కూడా, అందుకే అలాంత గట్టి పట్టు. పిండే అవ్వా చేదు పిండే, ఆ పీడుంటే ఈ మగాడికి ఇలా చెడు బుద్ధిలే పుట్టుకొస్తాయి. ఈ నాగు నానాథుడు ప్రాణం హరించింది, ఇది ఇలా నాశనం కావాల్సిందే. ఇంకేం బదులు చెప్తావు? అవ్వా అవ్వా నా నాగు నిడుస్తావా, ఏం కోరిని ఇచ్చుకుంటాను. ఆ అవ్వకు మరేం కోరిక, అవడు కూపరిస్తావా? ఓ కోరుకోమను ఎక్కుటప్పుడాను. పలుకావా పలుకు. నా నాథుడు సజీవుడైతే ఈ నాగును విడుస్తాను. అట్టనే ఒట్టి మాటకు అంబ ఒగ్గుతా ఆది. అంబ మీద ఒట్టివే. ఏందా అంబ నమ్మకం? నేను నమ్ముకున్న తల్లి, నమ్మిన వారిని విడువని తల్లి, మంగళగౌరి సర్వలోక సౌభాగ్యదాయిని. ఆ అంబ మీద ఒట్టివే. పలుకు మొగాడా, ఆ అవ్వ పలికినట్టు పలుకు. అంబ మీద ఒట్టు. స్వామి మా అమ్మగారు నాన్నగారు మీ కోడలు నాన్న బాల ఏమి నవ్వును వచ్చావో ఏం పూజ చేసావో, మాకు పుత్రభిక్ష పెట్టావు పుణ్యశాలి, నేను చేసింది ఏమీ లేదు, అంతా అంబకరుణ. సిరులు సంపదలే